అరే ఎందుకైనా మంచిది, నేను ఒకసారి రఘుమామకు ఫోన్ చేస్తా, ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోతాడు. హలో, ఆ లహరి చెప్పురా. ఆ మామా, ఇగో మేము దావా చేసుకుందామని ఇక్కడ చెట్లల్లోకి వచ్చినాం. అవునా? అంత మంచిగానే ఉన్నది కానీ ఇక్కడ ఏదో ఉన్నదని మాకు మస్తు భయం అవుతుంది. ఏంది, ఏదో ఉన్నదా? మీ అందరికి భయం అవుతుందా? ప్లీజ్ నువ్వు రావా. సరే మరి నేను అత్తా నాగు. ఆ సరే మామ, తొందర రా మరి. ఏ పిల్లలు, అందరు సిల్లుడైతే అయింది కదా, మా మత్తండట తొందరగా చేతులు కడుక్కొని రెడీగా ఉందాం మనం పోవడానికి. సరేనా? లేదు బిడ్డ. చేతులు కడుక్కోపోరి. చెట్లకైతే వచ్చినా కానీ మరి పొరాలు అటున్నారా ఇటున్నారా ఎడిపిస్తున్నారో ఏమో. ఇటువైపు మాట్లాడతానే మరి పొరాలు ఇటే ఉన్నారా ఏంది? భయపడతారు ఏమున్నది ఇక్కడ, మీరు అసలు ఎందుకు భయపడతారు? అంకుల్ మాకు మస్తు భయం అవుతుంది అంకుల్, మమ్మల్ని తొందరగా తీసుకుపోండి అంకుల్. అంకుల్ ఇక్కడ ఉన్నాకు నాకు చాలా భయం అవుతుంది. ఏ పొరాలు, ఇక్కడ ఏదో ఉన్నది, నడు నడు, మీరు చెప్పింది నిజమే, రారి రా. Run.
ఈ దయమైన నా వెనక పడ్డది. మనిషికి ఒక్క దిక్కువైనా మా వాళ్ళు ఎక్కడున్నారో ఏమో కనబడతలేరుగా. అగో మా హోలు కనబడతాలుగా. మంచిగున్నారా? ఆ మంచిగున్నాం. మనం మంచిగానే ఉన్నాలే గాని లహరకి ఎట్లున్నదో ఏమో. ఫోన్ చేసి పిలుచుడేనో గాని రాత్రి నాకేమన్నా అయితే అమ్మో నా బతుకు దయ్యం పాలయ్యేది. ఓ పొరాలు ఓ పొరాలు అగ్గో రాత్రి అంతకి దయ్యం విలువలే గానీ ఇప్పుడే విల్తాంది. ఓ పిసమరి మీరందరూ ఉంటే అయిపోయిందా? నేను వచ్చిందా లేదా అని చూసుకుని లేదా? ఓ తలగబడి పోతారు. సారీ మామా. పిలిచి మరీ దయ్యాన్ని చూపించినావు కదా రాత్రి కొద్దిగా అటు ఇటు అయితే ఇంకేమైనా ఉండేదా? దయ్యానికి దావత్ అయ్యేది తెలుసా? చేసింది చాలే గానీ ఇక నడు ఇక పోదాం మరి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూసిరు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తంగేలి కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.